नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ఈరోజు మనం జాతక కథల్లోని మతక బత్త జాతకం గురించి తెలుసుకుందాం. బత్త అంటే భోజనం అని అర్థం. మతక అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద శ్రాద్ధాలు అంటే పిండాలు పెడుతూ ఉంటారు కదా, బలులు ఇస్తూ ఉంటారు. సో అదనమాట. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు ఈ శ్రాద్ధాలు పెట్టడం గురించి చెప్పిన కథ అన్నమాట. అయితే ఆ రోజుల్లో ప్రజలు మేకలు మొదలైన అనేక జంతువుల్ని చంపి చనిపోయిన వారి పేరు మీదుగా ఈ శ్రాద్ధ భోజనాన్ని పెట్టేవాళ్ళనమాట. వారు అలా చేయడం చూసిన భిక్షువులు భగవానుడితో ఇలా అంటారు, ఏమనంటే, బంతే, ఎన్నో జంతువుల్ని చంపి జనం వాటి మాంసంతో శ్రాద్ధ భోజనం పెడుతున్నారు, ఇలా చేసేవారికి ఉన్నతి కలుగుతుందా అని అడుగుతారనమాట ఆ భిక్షువులు. అప్పుడు ఆయన చెప్తాడు భగవానుడు ఏమనంటే, భిక్షువులారా, శ్రాద్ధ భోజనం పెడతాము అని ఇలా ప్రాణులు తీసేవారికి ఏమాత్రం ఉన్నతి దొరకదు. పూర్వం కూడా పండితులు ఆకాశంలో కూర్చొని ధర్మోపదేశం ఇచ్చి ప్రాణాలు తీయడంలోని దోషాన్ని నిరూపించారు. మొత్తం జంబుద్వీప వాసులందరిలో ఈ కిరాతక కర్మలను మాన్పించారు అని చెప్తాడనమాట. ఇంకా అప్పటి ఆ విషయాన్ని మర్చిపోవడం వల్ల ఇప్పుడు మరల ఈ దుష్కర్మ అనేది పుట్టింది అని భగవానుడు అప్పుడు జరిగిన స్టోరీని చెప్తాడనమాట. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో మూడు వేదాల్లో పారంగతుడైన ఒక బ్రాహ్మణ ఆచార్యుడు ఉండేవాడు అనమాట. అతను ఇలా అంటాడు, శ్రాద్ధ భోజనం పెడతాను అని ఒక మేకని తెప్పించాడనమాట. తెప్పించి ఆయన శిష్యులతో ఇలా అంటాడు, నాయన, మీరు ఈ మేకను నదికి తీసుకెళ్ళండి, దానికి స్నానం చేయించండి, మెడలో పూలదండలు వేయించండి, ఇంకా వాటికి బొట్లు, ఈ పసుపు కుంకుమ అన్నీ పెడతారు కదా, సో అలా చేసి దాన్ని తీసుకొని రండి అని ఆ శిష్యులతో ఈ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. అలాగే అని ఆ శిష్యులు కూడా ఆ మేకను నదికి తీసుకొని పోయి కడుగుతారు. కడిగి ఒడ్డున నిలబెట్టి అలంకరిస్తారనమాట. అలంకరించిన తర్వాత ఆ మేకకు తన అనుకోకుండా తన పూర్వజన్మ జ్ఞాపకం వస్తుందన్నమాట. గుర్తొచ్చి నా దుఃఖం ఈనాటితో తీరిపోయింది అని అనుకొని తను ఎంతో సంతోషంతో మట్టి కుండను పాల్గొడుతున్నట్లుగా చప్పుడుతో పెద్దగా నవ్విందనమాట. అంటే దానికి అనుకోకుండా దాని పూర్వజన్మ అనేది గుర్తు వస్తుంది. గుర్తు వచ్చి తనలో తాను నవ్వుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుతో నా దుఃఖం తీరిపోతుంది ఈనాటితో అని ఆ నవ్వగానే, అయ్యో, ఈ బ్రాహ్మణుడు నన్ను చంపి నాలాగే దుఃఖాన్ని పొందబోతున్నాడే అని మళ్ళీ మనసులో ఇది ఏడవటం మొదలుపెడుతుంది. ఎందుకంటే ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు దాన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, అందుకోసం. అప్పుడు శిష్యులు మేకతో ఇలా అడుగుతారు, నీవు పెద్దగా నవ్వావు, తర్వాత బిగ్గరగా ఏడ్చావు, ఎందుకు నవ్వావు, మరెందుకు ఏడ్చావు అని ఆ మేకను అడిగితే అప్పుడు ఆ మేక చెప్తుంది, మీరు ఈ ప్రశ్నలు నన్ను మీ ఆచార్యుని సమక్షంలో అడగండి. అంటే మీ గురువుగారు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నాడో అతని దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమక్షంలో ఈ ప్రశ్నలు అడగండి అని ఆ మేక చెప్తుంది. అయితే వారు ఆ మేకను ఆ గురువు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా విషయం చెప్తారన్నమాట జరిగింది. అయితే ఆ బ్రాహ్మణుడు మేకతో, నీవు ఎందుకు నవ్వావు, ఎందుకు ఏడ్చావు అని అడుగుతాడు ఆ మేకని. అయితే అప్పుడు ఆ మేక పూర్వజన్మ గుర్తుకు రావడం వల్ల అని చెప్తుందన్నమాట. అయితే బ్రాహ్మణ, నేను కూడా నీలాగే ఒక పూర్వజన్మలో మంత్రాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణుడును, ఇంకా ఈ తల్లిదండ్రులకి శ్రాద్ధం పెడతాను, అలా ఒక మేకను తెచ్చి దాన్ని కోసి వండి పెట్టాను,
ఒకే ఒక్క మేకను నరకడం వల్ల నాకు 500 సార్లు తలను నరికించుకునే జన్మ కలిగింది. ఇది ఆఖరిది. ఈనాడే నాకు ఈ దుఃఖ విమోచనం అనేది జరిగింది, అందుకే నవ్వాను అని చెప్తుందన్నమాట. అదే పని చేసి నీవు కూడా 500 సార్లు తల నరికించుకుంటావు కదా అని నీ మీద జాలితో ఏడ్చాను అని చెప్తుందన్నమాట ఆ మేక. అయితే ఓ మేక, భయపడకు, నేను నిన్ను చంపను అని ఆ బ్రాహ్మణుడు అంటాడు. అయితే బ్రాహ్మణ ఏమంటున్నావు, నువ్వు చంపినా చంపకపోయినా నేను చావు నుండి తప్పించుకోలేను, మేక భయపడకు, నిన్ను రక్షిస్తా, నీ వెంటే ఉంటాను అని చెప్తాడనమాట. అంటే నీతో పాటే ఉంటాను, నీకేం కాకుండా చూసుకుంటానని ఆ బ్రాహ్మణుడు అంటాడు. అయినా కూడా బ్రాహ్మణ, నీవు రక్షించే దానికన్నా నా పాప బలమే బలమైంది. అంటే నేను చేసిన ఏదైతే కర్మ ఉందో అదే చాలా బలంగా ఉండింది, నువ్వు నన్ను రక్షించడానికి ప్రయత్నించినా కానీ అది వీలవ్వదు అని చెప్తుందనమాట. అయితే బ్రాహ్మణుడు ఆ మేకను విప్పి తన శిష్యులతో సహా దాన్ని రక్షిస్తూ దాని వెనకే తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు ఒక కొండ చివర మొలిచిన మొక్కలు ఇగుళ్ళు తినడానికి మేక మెడను సాచిందనమాట. అంటే ముందుకు ఆ మొక్కలు ఆకులు తినడానికి ముందుకు చాచినప్పుడు ఆ సమయానికే ఒక కొండ మీద ఒక పిడుగు పడి దాని దెబ్బకు ఒక బండరాయి ముక్క ఎగిరి ఆ మెడ అంటే మేక యొక్క మెడని పూర్తిగా నరికేసింది. సో దాన్ని చూడడానికి జనమంతా వస్తారన్నమాట. సో ఈ విధంగా ఆ స్టోరీ ముగుస్తుందన్నమాట. అంటే ఈ జనమంతా కూడా పాపఫలం గురించి తెలిసిన వారే కాబట్టి జీవహింస చేయకుండా ఉందురుగాక అని తను చెప్తుందన్నమాట. చెప్పిన తర్వాత సో జీవహింస అన్నది జన్మ జన్మల దుఃఖ మూల కారణమని మర్చిపోకు. పాడి కాదు ప్రాణి, ప్రాణిని చంపుట కడకు ఏడుపునిచ్చు కర్మఫలము అని చెప్తుంది. ఈ విధంగా మహాసత్వుడు ఈ నరక భయం నుంచి అంటే ఏదైతే మనం ఏ ప్రాణినైనా ఉద్దేశపూర్వకంగా చంపుతామో హింసిస్తామో అది తప్పకుండా మనకి ఫలితాన్ని ఇస్తుంది. సో ఈ ధర్మోపదేశం తర్వాత అందరూ కూడా ఈ ప్రాణహింస చేయడం వలన అందరికీ ఈ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకొని అప్పటి నుంచి ఆ జంబూ ద్వీపం అంట, అంటే భారతదేశాన్ని అప్పట్లో జంబూ ద్వీపం అని కూడా పిలిచేవారు. ఈ జంబూ ద్వీపం అంతా ప్రజలందరూ కూడా ఈ ప్రాణహింస చేయడం అనేది మానేరన్నమాట. సో ఈ విధంగా ఆ ఒక్క జంతువుని చంపడం వల్ల 500 జన్మలు తాను ఈ తల నరికించుకుంది అని చెప్తుందన్నమాట. ఇక్కడ ఈ జాతక కథలో మనం గ్రహించవలసింది జంతువులు మాట్లాడతాయా లేకపోతే ఇదంతా నిజమేనా అనేది పక్కన పెట్టి, ఒక ప్రాణికి మనం హాని కలిగిస్తే, దుఃఖాన్ని కలిగిస్తే ఆ దుఃఖం మనకి కూడా వస్తుంది. ఆ ఒక్క విషయాన్ని మనం గ్రహించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ ప్రాణికి కూడా హాని కలిగించకుండా ఉండడానికి ప్రయత్నించాలి. నేను ఏ ప్రాణిని చంపట్లేదు కానీ నేను ఇంకొకరు చంపడానికి అనుజ్ఞయిస్తాను. అంటే ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు లేకపోతే వేరే ఇంకేమైనా జంతువుల్ని తెచ్చి చంపడానికి చెప్తారు కదా, సో అది కూడా ప్రాణహింస చేసినట్లే అవుతుంది. ఎవరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో ఆ ఫలితాన్ని వాళ్ళే పొందుతారు. చేయాలా వద్దా అనేది ఎవరి సొంత నిర్ణయానికి వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనం తప్పు చేస్తే ఆ తప్పుడు ఫలితాన్ని మనమే పొందుతాము. మనం ఏ ప్రాణినైనా రక్షించి వాటి పట్ల దయతో ఉంటే అది కూడా మనమే పొందుతామన్నమాట. సో అందుకోసం ఏదైనా కానీ, అంటే పొట్టకూటి కోసమని కానీ లేకపోతే ఇంకొక లాభాల కోసం కానీ ఏ జంతువుని కూడా హింసించడం కానీ చంపడం కానీ చేయకండి. అదే మీకు మేలు చేస్తుంది. లేకపోతే మీరు చంపిన తర్వాత ఆ పాపానికి పరిహారం అంటూ ఏమీ లేదు, ఆ పాపం చేయకుండా ఉండడమే ఆ పాప పరిహారం అని బుద్ధుడు క్లియర్గా చెప్తాడనమాట. సో ఈ స్టోరీ నుంచి మనం మంచి విషయాన్ని గ్రహించాలి, మిగిలిన ఏమన్నా ఉంటే వాటిని పక్కన పెట్టేసి దీంట్లో ప్రాణహింస చేయడం వల్ల మనం దుఃఖాన్ని పొందుతాము అనేది మనం గ్రహించి ఏ ప్రాణిని కూడా హింసించకూడదు, చంపకూడదు, చంపమని ఇంకొకరికి అనుజ్ఞ ఇవ్వకూడదు అన్నమాట. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.